ముక్కోటి ఏకాదశి వేళ భద్రాద్రి రామయ్య భక్తులకు ఈసారి నిరాశ తప్పడం లేదు. కరోనా ఆంక్షలు రద్దీ నియంత్రణ కోసం భద్రాచలం ఆలయంలో భక్తుల ప్రవేశం నిలిపివేశారు అధికారులు. ఈరోజు తెప్పోత్సవం, రేపు వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా రేపటి వరకు దర్శనాలను నిలిపివేశారు ఆలయ అధికారులు. భద్రాచలం పుణ్యక్షేత్రంలో రామయ్య సన్నిధిలో ముక్కోటి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి బుధవారం తెప్పోత్సవం జరగాల్సి ఉంది. అయితే గోదావరిలో ఈ తెప్పోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ కరోనా హెచ్చరికలతో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడంతో ఉత్సవాలను దేవాలయంలోకి మాత్రమే పరిమితం చేశారు. దేవాలయ ప్రాంగణంలోనే కోనేరును ఏర్పాటు చేసి అందులోనే స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. అయితే తెప్పోత్సవం చూసేందుకు భక్తులు ఎవ్వరికీ అనుమతి లేదు. మరోవైపు గురువారం ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవైపు భక్తులు ఎవరూ రావడానికి వీల్లేదని ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భూపాల్ అందిస్తారు. ఖమ్మం నుంచి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు భూపాల్. భద్రాచలంలోని శ్రీరంగం తర్వాత భద్రాచలంలో ముక్కోటేశ్వర ఉత్సవాలు సమయంగా ఘనంగా జరుగుతాయి. అయితే ఈసారి ఉత్సవాలకు సంబంధించి కరోనా ఆంక్షలు ఎక్కువగా భద్రాచలం తెలుస్తున్నారు. ప్రవేశానికి పూర్తిగా దేవస్థానం భక్తుల ప్రవేశానికి కూడా అవకాశం లేని విధంగా చేసిన పరిస్థితి ఉంది. కరోనా నేపథ్యంలో ఆంక్షలు విధించాలని ప్రభుత్వం ఆదేశం జారీ చేసిన నేపథ్యంలో దేవస్థానం సంబంధించి ఎక్కువగా ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ముందు తెప్పోత్సవం జరుగుతుంది. అంటే రేపు ఉత్సవాలు జరిగినప్పుడు ఉండగా ఈ రోజు తెప్పోత్సవం జరగాలి. ఆ తెప్పోత్సవం గోదావరిలో జరగవలసి ఉంది. అయితే తెప్పోత్సవానికి జనం గోదావరి ప్రదేశంలో జనం వస్తారు కాబట్టి దేవస్థానం ఆవరణలోనే అంటే స్వామివారు ఉండే గోపురం పక్కనే ఉండే ఆ ప్రదేశంలో ఆ రేకు లాంటి కోనేరు తయారు చేశారు. ఆ తయారు చేసి అందులో తెప్పోత్సవాన్ని సాయంత్రం నిర్వహించనున్నారు. అదేవిధంగా రేపు ఉదయం స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం వద్ద స్వామివారికి అంటే ఉత్తర ద్వార దర్శనం చూపించనున్నారు. అయితే దీనికి సంబంధించి భక్తులు ఎవరికి అనుమతి ఇవ్వట్లేదు. స్వామివారి కోవెలను కూడా అంటే కోవెలను కూడా దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేయటం వల్ల ఆ దేవస్థానాలకి భక్తుల ప్రవేశాన్ని కూడా నిలిపివేసిన పరిస్థితి. ప్రతిసారి ఆ విధంగా కాకుండా దేవస్థానం కింద కోనేరుని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన సందర్భంగా అక్కడ ఆ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగలేదు. కానీ ఈసారి ఆ లోపలనే గోపురం పక్కనే ఏర్పాటు చేసినందువల్ల స్వామివారిని దర్శించుకోవడానికి కూడా అనుమతి లేకుండా చేయడం జరిగింది. రేపు ఉత్తర ద్వార దర్శనం సంబంధించి కూడా భక్తులు ఎవరు కూడా అనుమతి లేకుండా జరుగుతుంది. మరోవైపు తిరుపతి లాంటి చోట్ల అనేక పుణ్యక్షేత్రాల్లో భక్తులకి అవకాశం కల్పిస్తున్నప్పటికీ భద్రాచలంలో మాత్రం ఈ విధంగా అధికారులు వ్యవహరించడం పట్ల వాళ్ళు విమర్శ వ్యక్తం అవుతున్న పరిస్థితి. ప్రతిసారి కూడా అర్చకులకే ఉత్తర ద్వార దర్శనం నిర్వహిస్తామని చెప్పిన అధికారులు ఆ తర్వాత విఐపీలు అందరికీ కూడా ఎక్కువ శాతం అవకాశం కల్పించిన పరిస్థితి. ఈసారి కూడా ఆ విధంగానే చేస్తారనే ప్రచారం ఇక్కడ నెలకొనుంది. అయితే దేవస్థానం అధికారులు చేస్తున్న వ్యవహార శైలిపై అదేవిధంగా దేవస్థానం మీద భద్రాచలంలో మొత్తం కూడా రెవెన్యూ అధికారుల ఖచ్చితమే ఉంటుంది. దేవస్థానంలో ఏ ఉత్సవం జరిగినా మొత్తం కూడా రెవెన్యూ అధికారుల ఖచ్చితంగా ఉంటుంది. ఈ రెవెన్యూ అధికారులంతా కూడా విఐపీ సేవలనే తరిస్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగానే ఈసారి చేశారనే అనుమానాలు వస్తున్నాయి. మొత్తం మీద దేవస్థానం తీసుకున్న నిర్ణయం మాత్రం విమర్శలు ఫాలో అవుతుంది. సఖీ రైట్, థ్యాంక్ యూ భూపాల్.